జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని కేంద్ర ప్రభుత్వ నిధులతో విడుదల చేసిన పథకాలకు తమ పేరు పెట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి ప్రజలకు అందిస్తున్నారు తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని నెహ్రూ యువజన సేవా సంఘం వైస్ చైర్మన్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో కేంద్రంలో 2వ సారి బీజేపీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలో స్థానిక బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సేవా సంఘటన అనే కార్యక్రమం కింద వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని సరస్వతి విద్యా మందిరంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుపేదలకు అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదలకు ఆహారం, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా అభివృద్ధి కోసం అనేక విధాలుగా కృషి చేయడం జరిగిందన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకొని ఈరోజు సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చేసిన కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు కొన్ని పత్రికల్లో లేదా మంత్రులు, ఎమ్మెల్యేలు అట్టహాసంగా ప్రకటిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో ప్రజలతో కట్టించుకున్న పన్నులు కోట్ల రూపాయలు ఒక చేత్తో లాక్కొని ఒక చేత్తో ఇచ్చింది తప్ప ఆంధ్రప్రదేశ్లో భావితరాలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 24 నెలల్లో కొత్తగా ఏదన్నా ఒక నూతన ప్రాజెక్టు కానీ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 24 సంవత్సరాల్లో ఈ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక నూతన నిర్మాణాలు కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ మంత్రులు కానీ చేసినటువంటిది ఏదన్నా ఉందా అని నేను అడుగుతున్నా. ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు ప్రజలకు వాళ్ళ డబ్బు తీసుకొని వాళ్ళకు పంచింది తప్ప మీరు ఏదైనా చేసింది ఏది ఉంటే, మీరు 24 నెలలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక శ్వేతపత్రాన్ని వైసీపీ విడుదల చేయగలుగుతుందా అని నేను అడుగుతున్నా. మరొక విషయం, ఈరోజు భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఒక సహకారం ఏదైతే ఉందో, మీరు పథకాలకు పేర్లు మార్చి మీ పథకాలుగా చెప్పుకొని వైఎస్ఆర్ పథకమనో, జగన్మోహన్ రెడ్డి గారి పథకమనో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల తండ్రుల పేర్లతో పథకాలు పెట్టుకున్నారు తప్ప, భారత ప్రభుత్వం చేసినటువంటి సహకారానికి సంబంధించింది తప్ప మీరు ఈ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏమన్నా ఉందా అని అడుగుతున్నా.